మీ మీ స్థానంలో ఇంకొక దర్శకుడు ఉంటే దాని అడ్వాంటేజ్ తీసుకుని ఏ ఫాస్ట్ బీట్తోనో కొంచెం మ్యూజికల్ గాను అలాగే ఆ సినిమాని హీరోని ఎలివేట్ చేసేట్టుగా కూడా అదే ఒక ఏదో మధ్యలో చరణం ఈ అమ్మాయికి సంబంధించి పెట్టి ఉండొచ్చు. అవునండి. మీకెందుకు మెలడీస్ మీద అంత ప్రేమ? మెలడీస్ మీద కాదండి, ఆ సిచ్యువేషన్కి కొంచెం కొత్తగా ఉంటుందేమని ఫీల్ అవటం అండి. ఇప్పుడు శాస్త్రి గారు చెప్తే ఆయన దీనికే ఓటేశారండి, అమ్మాయి లెక్కలోనే వెళ్దాము, మళ్ళీ సెపరేట్గా కుర్రోళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ అది వద్దులే. అంటే నేనండి ఎందుకు అడిగానంటే, మీ జనరల్గా మీ ఆడియోస్ అన్ని చూసినా కూడా మీ సంగీతం మీరు ఇచ్చిన పాటలన్నీ కూడా మంచి మెలడీస్ ఎక్కువ ఉంటాయండి. అంటే కథలాలండి కదండి మరి. అంటే కథలు అలా ఉన్నా కూడా ఏదో సందర్భాన్ని తీసుకుని హీరోలు చే హీరోలు పెద్ద హీరోలు ఉన్నారు కదా అని ఒక మంచి ఫోక్ డాన్స్ లేక ఐటమ్ సాంగ్ పెట్టి డ్రీమ్లోకి వెళ్ళారు. మీ చేతుల్లో పనులు కదా సార్, మీరే బ్రహ్మల కదా, అలా ఎప్పుడు మీరు వాడలేదు. కానీ సందర్భానుసారంగా అన్ని మంచి ట్యూన్లు, మంచి పాడుకునేలాంటి ట్యూన్లు మీకు బేసిక్గా మెలడీ. మీరు ఎలా అంటే ఇప్పుడు సితమాకిట్లో ఉందనుకోండి, ఇద్దరు హీరోలు ఉంటారండి, అది ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, అది ఇద్దరి మీద మీరు అన్నట్టుగానే చాలా ఇదిగా చెప్పొచ్చండి. కానీ అది స్టిక్ అయిపోయినప్పుడు ఈ వీళ్ళిద్దరు మనస్తత్వాలు చెప్పాలనుకున్నప్పుడు శాస్త్రి గారు రాశారు చూసారు, ఆకాశం విరిగినట్టు కాకూడదు ఏదో జరిగిపోయినట్టు, ఒకడు అలాగా ఒకడు ఇలాగా అనేదండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ట్యూన్ ఎలా వచ్చింది, ఆ సందర్భం ఏంటని పక్కన పెడితే లిరిక్ లాక్కెళ్ళిపోద్దండి, అర్థమవుతుంది అనుకోండి లిరిక్. అందుకని ఇప్పుడు శాస్త్రి గారి పాటలో కొంచెం డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటేనండి, ఆ మ్యూజిక్ ఏదైనా ఇంకోటి ఏదైనా లిరిక్ కవర్ చేసేస్తుంది కాలు రెండు చూసుకోండి ఎప్పుడైనా కానీ, మనం దానికంటే కూడా లిరిక్ డామినేట్ చేస్తుందండి, అక్కడ కొన్నిసార్లు బతికిపోతామండి మనం. అంటే ది అంటే అదర్ సైడ్ ఈజ్ ఆల్సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ కూడా కొన్ని ఆ ట్యూన్ల గోల్లో అదే 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 ఇదిలో కొన్ని వినిపించని సందర్భాలు కూడా ఉంటాయి. ఈ మీ విషయంలో ఎప్పుడు అలా జరగలేదు. సాధారణంగా అంటే ఆ అర్థమవుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి అండి, ఆ ట్యూన్కి ఇది ఇమిడిపోద్ది కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, అంతే సింపుల్. అలాగే మీరు మహేష్ బాబు గారితో తీసిన బ్రహ్మోత్సవం సినిమా టైటిల్ సాంగ్ కూడా చాలా అద్భుతమైన సాహిత్యం అండి. అవునండి అవునండి. అందులో నీతో ప్రతి క్షణం ఎంతో మనోహరం, ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించినా అలుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో. అంటే నాకు ఇంకొక విషయం ఏంటంటే, శాస్త్రి గారిలో గొప్పతనం మీరు చూస్తే అది కంప్లీట్గా ఒక వెస్టర్నైజ్డ్ ట్యూన్. అది ఫాల్సెటోలో స్టార్ట్ అవుతుంది, అలాంటి ఒక ట్యూన్లో ఇంత డెప్త్ ఉన్న మీనింగ్. ఇప్పుడు బ్రహ్మోత్సవం గురించి చెప్పాలంటేనండి, ఫస్ట్ది సంగీతంలో సాబాస అని ఉంటుందండి బిగినింగ్ సాంగ్ అండి, ఈ ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అందులో ఒక లైన్ చాలా ఇష్టం అండి, ఎప్పుడు చాలాసార్లు అంటూ ఉండేవాడండి, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంతే. సాధారణంగా మోటివేషన్ క్లాసులు చాలా ఉంటాయి కదండి, హ్యాపీ హౌ టు బీ హ్యాపీ అని కొడితే బోల్ మొత్తం ఉంటాయి కదా, విజయం 30 రోజుల్లో విజయం ఇవన్నీ ఉంటాయి కదండి, ఇంకేదో జయించాలను లేదా ఇంకోటి మనలో ఉన్న వికారాలను దాటాలని. ఒక హ్యాపీగా ఉండడానికి ఇన్ని చెప్తాం కదండి, ఆయన ఒక్క లైన్లో చెప్పేస్తాడండి, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంతే, అయిపోయిందండి అంతే. అలాగే సార్ బ్రహ్మోత్సవం ఇంకోటి ఏంటంటే, ఒక పాట సందర్భంగా వచ్చేసరికి అప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేదండి, ఫస్ట్ టైం కొంచెం ఆ టైంలో ఇంకా పాపం తను అవైలబుల్గా లేరండి, చాలా నీరసంగా ఉండేవాళ్ళు. అప్పుడు ఈ ఒక పాట మటుకు మిగిలిపోయిందండి, బ్రహ్మోత్సవంలో ఇంకో పాట ఉందండి, అది ఎంత ఎలా ట్రై చేసినా సరే రావట్లేదండి. మళ్ళీ నాకేమో ఇబ్బంది పెట్టాలనిపించట్లేదు, ఈ సందిగ్ధంలో కొట్టుకుంటా ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఏం చేయలేని పరిస్థితులు నేను రాసానండి ఆ పాట. ఎందుకంటే నాకు ఇంక ఈయన రాయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రాదండి. కొన్ని అనుకుంటాను, కొన్ని పాటలు ఈ పాట ఈయనే రాయాలనుకున్నాయి, ఇంకా ఆయన రాయకపోతే మళ్ళీ అది వెల్త్గా ఉంటుందండి. ఇంకా అలా అనుకుని ఆట పాటలాడని ఒక సాంగ్ ఉంటుందండి, ఏదండి ఆట పాటలాడని ఉంటుంది కదండి, ఇలాంతా టూర్కి వెళ్తారు కదా ఊటీ అందులో తీసిందండి. రాసేసిన తర్వాత మళ్ళీ ఎందుకు నాకు రాశాను కానీ మళ్ళీ నాకు ఎంతో డౌట్ వచ్చిందండి. అప్పుడు కొంచెం పర్లేదని వాళ్ళ అబ్బాయికి యోగికి ఫోన్ చేస్తే రండి పర్లేదు అని అన్నారు, వెళ్ళానండి ఇంటికి వెళ్ళి ఆ రాసింది చూపించానండి. చూపిస్తే పని అలాగే పట్టుకుని ఒక్కొక్క లైన్ కరెక్ట్ ఆయన కరెక్ట్ చేశారండి.
నీట్గా ఇక్కడ ఇదిలా వస్తే బాగుంటుంది ఇలా వస్తే బాగుంటుంది అని అయిపోయింది. నేను కామ్గా అది పట్టుకుపోయి శాస్త్రి గారిది ఆ పేరు ఆ సాంగ్కి ఈయన పేరే ఉందన్నమాట. అది ఆడియో ఫంక్షన్కి పిలవడం ఇదంతా ఉంటుంది కదండి, ఆ తర్వాత అది పంపుతారు కదా, అది చూసినట్టున్నారండి. ఫోన్ చేసి ఏంటి ఆ పాటకు నా పేరు ఏం చేయండి అన్నారండి. మీ మీ చేయి పడిందండి ఇంక అంతే అంటే, మరి అలా అయితే నాకు 600,000 ఇవ్వాలి ఆ పాటకు గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడు అలా కదండి అంటే, లేదు ఇమ్మీడియట్గా తీయించే అది నువ్వు రాసుకున్నావు ఆ పాట అని ఆయన పాపం నా మళ్ళీ మీ పేరు పట్టుబట్టండి. మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసండి, ప్రొడ్యూసర్ గారికి కూడా ఫోన్ చేసి అది నా పేరు వద్దు తను రాసుకున్నాడు. యాక్చువల్గా ఎక్కువ ఆల్మోస్ట్ హాఫ్ ఆయనే మళ్ళీ రాసిచ్చారండి. అది చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు నా పాట వినపడిన ఆ పాట విన్నప్పుడల్లా, లేకపోతే ఆ పాట సందర్భం వచ్చినప్పుడల్లా అది గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. అయితే నేను ఇప్పుడు పాటల రచయితగా శ్రీకాంత్ అడ్డాల గారి పేరు ఎక్కువసార్లు చూడొచ్చా మేము? అలాగే కాదు, ఇది ఆ టైంలో కొత్త బంగాళాఖం ఒకటినండి, అందులో ఒకటి అనుకోకుండా రాసినాయండి అంతే అంతే తప్ప నేను. అయితే ఒకటండి శాస్త్రి గారి ప్రభావం ఆయనతో సావాసం ఏమో మీ దగ్గర నుంచి కూడా మంచి పాటలు వస్తాయి. అంటే ఒక్కొక్క చోట అండి, అప్పుడు నాకు ఉన్న ఫ్రెండ్స్ని బట్టి కూడా ఉంటుంది కదండి. అలాగా ఇప్పుడు కృష్ణ చైతన్య అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, ఆయన డైరెక్టరే, తను బాగా రాస్తాడండి లిరిక్స్ అండి. మరి నాకు మళ్ళీ శాస్త్రి గారు తర్వాత అండి కొంచెం ఆ డెప్త్ నాకు అతనిలో కనపడుద్ది అండి. కృష్ణ చైతన్య అతనితో ట్రావెల్ అయినప్పుడు ఈ అనుకుంటా ఉన్నప్పుడు అలా వచ్చిన పాట అండి అది, నిజం చెప్పాలంటే ఆట పాటలాడనేది తను బ్రహ్మోత్సవంలో రాశారండి. ఇప్పుడు అనంత శ్రీరాము తనతో కూడా మంచి అసోసియేషన్ ఉంటుందండి. నాకు బ్రహ్మోత్సవానికి కొంచెం అనంత శ్రీరాము అప్పుడు అవైలబుల్ లేడండి, కొత్త బంగారు లోకానికి చేశాను. కానీ ఇప్పుడు నాకు ఏంటంటే తినం కృష్ణ చైతన్యతో ఏంటంటే కొంచెం ఫిలాసఫికల్గా ఆ స్పీచ్లు అవన్నీ ఆ మాటలు ఆ సందర్భంలో బాగా కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటాడండి. అప్పుడు పుట్టిందనమాట అండి అది, టగటగా నేనే రాసి మళ్ళీ తనకు చూపించానండి. తర్వాత ఇది పట్టుకెళ్ళి శాస్త్రి గారు చూపించేద్దాం ఫైనల్ ముద్ర వేయించుకుందాం అనుకుంటే అప్పుడు ఆయన పైన పైన రాసిచ్చేస్తే ఆయన పేరు వేస్తే ఆయన పేరు ఒప్పుకోకుండా నీ పేరు వేయించుకో లేకపోతే 600,000 ఇవ్వు ప్రొడ్యూసర్ని అడగండి నేను నిన్నే అడుగుతాను. ఏదో రకంగా మీ చేత పేరు మీ పేరు ఉంచేలా ప్రయత్నం. అవునండి అవునండి అవునండి.